కేంద్ర హోంశాఖ సమావేశంలో ఏపీ తెలంగాణ విభజన సమస్యలపై పురోగతి లభించలేదు దాదాపు మూడు గంటల పాటు జరిగిన ఈ సమావేశంలో పద్నాలుగు అంశాలపై చర్చించారు ఏపీకి రైల్వే జోన్ ఏర్పాటు లాభదాయకంగా లేదన్నారు రైల్వే బోర్డు చైర్మన్ వికే త్రిపాఠి అలాగే రాజధాని నిర్మాణం కోసం శివరామకృష్ణన్ కమిటీ చేసిన సిఫార్సు మేరకు ఇరవై తొమ్మిది వేల కోట్ల రూపాయలు ఇవ్వాలని ఏపీ అధికారులు కోరారు విభజన చట్టం ప్రకారం రెండు వేల ఐదు వందల కోట్ల రూపాయలు ఇవ్వాలని అందులో ఇప్పటి వరకు పదిహేను వందల కోట్లు మాత్రమే విడుదల చేశారన్నారు అయితే ఇచ్చిన మొత్తానికి ఖర్చు లెక్క చూపాలని ఆ తర్వాతే మిగిలిన నిధులు విడుదల చేసేలా చర్యలు తీసుకుంటామని కేంద్ర హోంశాఖ కార్యదర్శి తెలిపారు విభజన చట్టంలోని తొమ్మిదవ షెడ్యూల్ ప్రకారం ఆస్తుల విభజనపై షీలాబేడీ కమిటీ ఇచ్చిన సిఫార్సులను ఏపీ అంగీకరించిందని తెలంగాణ వ్యతిరేకించిందని రాష్ట్ర అధికారులు తెలిపారు అయితే షీలాబేడి కమిటీ సిఫార్సులను కేంద్రమే అమలు చేసేలా న్యాయ సలహా కోరతామన్నారు హోంశాఖ కార్యదర్శి అజయ్ భల్ల డిజిటల్ మార్కెటింగ్ నేర్చుకుని మీ ప్రొడక్ట్స్ని మీ సర్వీస్ని ప్రపంచం మొత్తం అమ్మాలనుకుంటున్నారా ఫ్రీడమ్ యాప్ని ఇప్పుడే డౌన్లోడ్ చేసుకోండి డిజిటల్ మార్కెటింగ్ లో ఎక్స్పర్ట్ అవ్వండి కేంద్ర హోంశాఖ సమావేశంలో ఏపీ తెలంగాణ విభజన సమస్యలపై పురోగతి లభించలేదు దాదాపు మూడు గంటల పాటు జరిగిన ఈ సమావేశంలో పద్నాలుగు అంశాలపై చర్చించారు ఏపీకి రైల్వే జోన్ ఏర్పాటు లాభదాయకంగా లేదన్నారు రైల్వే బోర్డు చైర్మన్ వికే త్రిపాఠి అలాగే రాజధాని నిర్మాణం కోసం శివరామకృష్ణన్ కమిటీ చేసిన సిఫార్సు మేరకు ఇరవై తొమ్మిది వేల కోట్ల రూపాయలు ఇవ్వాలని ఏపీ అధికారులు కోరారు విభజన చట్టం ప్రకారం రెండు వేల ఐదు వందల కోట్ల రూపాయలు ఇవ్వాలని అందులో ఇప్పటి వరకు పదిహేను వందల కోట్లు మాత్రమే విడుదల చేశారన్నారు అయితే ఇచ్చిన మొత్తానికి ఖర్చు లెక్క చూపాలని ఆ తర్వాత మిగిలిన నిధులు విడుదల చేసేలా చర్యలు తీసుకుంటామని కేంద్ర హోంశాఖ కార్యదర్శి తెలిపారు విభజన చట్టంలోని తొమ్మిదవ షెడ్యూల్ ప్రకారం ఆస్తుల విభజనపై షీలాబేడీ కమిటీ ఇచ్చిన సిఫార్సులను ఏపీ అంగీకరించిందని తెలంగాణ వ్యతిరేకించిందని రాష్ట్ర అధికారులు తెలిపారు అయితే షీలాబేడీ కమిటీ సిఫార్సులను కేంద్రమే అమలు చేసేలా న్యాయ సలహా కోరతామన్నారు హోంశాఖ కార్యదర్శి అజయ్ భల్లా డిజిటల్ మార్కెటింగ్ నేర్చుకుని మీ ప్రోడక్ట్స్ని మీ సర్వీస్ని ప్రపంచం మొత్తం అమ్మాలనుకుంటున్నారా ఫ్రీడమ్ యాప్ని ఇప్పుడే డౌన్లోడ్ చేసుకోండి డిజిటల్ మార్కెటింగ్లో ఎక్స్పర్ట్ అవ్వండి